అందరికీ నమస్కారం నేను మీ హ్యాంసుందర్ చాలామంది పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పరిస్థితి ఏంటి రాజకీయంగా సినిమాల పరంగా ఏంటి ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతున్నారు అందుకోసమే మీకు ఆ ఎనాలిసిస్ చేయబోతున్నాను ఆయన అంటే నెట్లో ఉన్న సమాచారమే మనకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆయన నక్షత్రానికి కానీ నెట్లో ఉన్న సమాచారం ఆధారం మనకు ఎవరు అధికారికంగా చెప్పింది లేదు ఆయన నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టాను అనేది మనం నెట్లో దొరికిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఆయనది చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదంలో ఉన్నాడు మనం వేసిన టైం ప్రకారం చూసుకుంటే టైం ఎంత వేసామంటే మనం దాదాపు మనం వేసిన టైము పదకొండున్నర వేసాము అంటే ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదంలో మకర రాశిలో ఉన్నాడు మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఏళ్ళ నడిచి నడుస్తుంది గోచార రీత్యా ఆయనకి మీద నుంచి శని జనవరి పదిహేడుని ఇప్పుడు శని కుంభ కుంభరాశిలో ఉన్నాడు అంటే ఏలి నడిచినవి ఇంకా అంటే చివరి స్టేజ్లో ఉంది అంటే ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆయనకి ఏలినర్చిని తప్పదు దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు జ ఓవరాల్గా ఇది ఆయన జాతకం అయితే చాలామంది ఏమంటారు అంటే సాధారణంగానండి భృగునాడి విధానంలో మనం ప్రొఫెషన్ నిర్ణయించాలంటే జాతకంలో ఉండే శని బట్టి అంటే శని ఎక్కడ ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు శనికి శుక్రుడు అంటే వృషభ రాశి శుక్రుడు సొంత స్థానము శనికి మిత్రుడు కూడా శని ఉన్నది వృషభ రాశిలో అంటే ఇక్కడ ఈ శనికి ఎవరెవరితో కనెక్షన్ ఉందని చూడాలి ఆయనకి ఈ శని రోహిణి నక్షత్రంలో ఉన్నాడు అంటే చంద్రుడికి అది రాశి చెప్పాలంటే అంటే శనికి ఎవరెవరితో కనెక్షన్ ఉంది శుక్రుడితో కనెక్షన్ ఉంది శుక్రుడు రాశిలో ఉండటం వల్ల శుక్రుడితో సంబంధం ఉంది అంటే కళల కారకుడు అయిన శుక్రుడితో సంబంధం ఉంది కాబట్టి ఆయన సినిమా రంగానికి వెళ్ళాడు సాధారణంగా సినిమా రంగంలో ఎవరున్నా కానీ శుక్రుడితో చంద్రుడితో రాహుతోనూ కనెక్షన్ ఉండాలి ఇక్కడ భృగునాడి విధానం చూసుకుంటే మన పరాశర విధానాన్ని పక్కన పెట్టి భృగునాడి విధానంలో వద్దాం శనికి ఫైవ్ అని కాంబినేషన్ ఉంటాం మనం దీన్ని అంటే ఒకే దిక్కులో ఉండే రాసుల్లో ఉన్నారని అర్థం వన్ ఫైన్ కోణాలు అంటారు జ్యోతిష్ పరిభాషలో చెప్పాలంటే ఇక్కడ శనికి అంటే ఒకే దిక్కులో ఉన్నాయి చంద్రుడు రాహువు కుజుడు మార్స్ అంటే మార్స్ అంటే ఇది ఉచ్చరాశి కుజుడికి రావు అనేది ఉచ్చరాశి ఈ చంద్రుడు కుజుడు కలిపి చంద్రమంగళ యోగంగా మారింది ఒకటి ఆయన మాస్ హీరోకి ఎదగడానికి కూడా ఈ కూజుడు చాలా దోహదపడ్డాడు అలాగే రాహుతో రాహు వంటి ఛాయాగ్రహం సినిమా రంగం వంటి ఛాయ ఈ చంద్రుడితోనూ రాహుతోనూ శుక్రుడితోనూ ఉండటం వల్ల ఆయన ప్రభ సినిమా రంగంలో వెలిగిపోతుంది ఇక రాజకీయంగా రాణించాలంటే చూద్దాం రాజకీయంగా రాణించాలంటే శనికి రవితో కనెక్షన్ ఉండాలి అంటే వన్ ఫైవ్ కాంబినేషన్ వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ రవితో కనెక్షన్ ఉండాలి అంటే రవితో కనెక్షన్ ఉందా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ రవి నాలుగో ప్లేస్లో ఉన్నాడు అంటే ఫిఫ్త్ ప్లేస్ రవి ఇక్కడ ఉన్నట్టయితే ఇదే రవి ఇక్కడ ఉన్నట్టయితే ఆయనకి రాజకీయంగా హండ్రెడ్ పర్సెంట్ యోగం ఉండేది కానీ ఇక్కడ లేడు రవి కాబట్టి పాక్షికంగానే ఆయనకి రాజకీయ యోగం ఉంది మరి ఇలాంటప్పుడు వేలు నడిచింది నడుస్తుంది చివరి దశలో ఉందనుకున్నాం మరి ఆయన రాజకీయంగా రాణించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు దశల ప్రకారం ఆయన జాతకం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఆయనకి నడుస్తున్న దశ గురు దశ నడుస్తుంది అంటే గురు దశ జూలై రెండు నుంచి రెండు వేల ఎనిమిది నుంచి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది అంటే వచ్చే సంవత్సరం కూడా గురుమహార్ దశ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే టైం పుట్టిన టైం కరెక్ట్గా ఉంటే మనకు దశలు క్లారిటీ వస్తుంది ఇక్కడ మనకు టైం కరెక్ట్గా లేదు కాబట్టి చూసే ప్రాయంగా మనం చెప్తున్నా దీని తర్వాత వచ్చే దశ శని మహాదశ వస్తుంది ఎప్పుడైతే ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జూలైలో శని మహాదశ వస్తుంది కాబట్టి దశల పరంగా చూసుకుంటే ఆయనకి సేఫ్ జోన్లో గురుమహ దశ సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పాలి ఇప్పుడు గోచారంలో ఎలా ఉందో పరిస్థితులు చూద్దాం ఎందుకంటే జాతకం బాగుండాలంటే గోచార స్థితి కూడా బాగుండాలి ఇప్పుడు గోచారంలో వచ్చేసరికి శని కుంభరాశిలో ఉన్నాడు ఇక్కడ మనం కనిపించే జన్మజాత చక్రం మనం వేశాము మన గోచార చక్రం వేయలేదు గోచారం అంటే ఈ రోజు ఉన్న గ్రహ ఎలా ఉన్నాయి ఈరోజు శని ఎక్కడ ఉన్నాడు ఈ శని ఈరోజు ఇక్కడ ఉన్నాడు అంటే ఈ శనికి ఎవరెవరితో కనెక్షన్ ఉందంటే ఇక్కడ చూసుకుంటే వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ చూసుకుంటే అక్కడ ఏ రాశితో సంబంధం లేదు ఒకటి ఏలినాటి శని రెండో మూడో ప్లేస్లో ఉంది అంటే ఇంకా టూ అండ్ హాఫ్లో ఏలినాటి శని అయిపోతుంది ఇక గురుబలం ప్రకారం చూద్దాం గురుబలం గురువు ఉన్నాడు గురువు ఇక్కడున్న గురువు రేపు రేపు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖుని మేషరాశిలోకి వస్తాడు ఇది ఒక విధంగా చెప్పాలంటే గురుబలం బా బాగుందని చెప్పాలి గురువుకి రవితో కనెక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న గురువు కూడా ఇంకా చెప్పాలంటే మీకు ఇప్పుడున్న గురువు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఈ గురువుకి కూడా జాతక గురువుతో కనెక్షన్ వచ్చింది అంటే పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటాయి ఆయనకి ఇప్పుడున్న టైం లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఆయన క్రేజ్కి కారణం కూడా ఈ గురుబలమే గోచారంలో గురువు ఇక్కడ ఉండటం వల్ల వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో జాత గురువుతో కనెక్ట్ కనెక్ట్ అవ్వటం వల్ల ఆయనకి పేరు ప్రఖ్యాతులు చాలా విపరీతంగా ఉన్నాయి జనంలో ఆ క్రేజ్ ఉంది ఇంకొకటి ఏంటంటే గురువు ఇక్కడ మారతాడని చెప్పాం రేపు ఏప్రిల్ ఇరవై తొమ్మిది గురువు ఇక్కడ మారతాడు ఇక్కడికి మారినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ శనితో కనెక్ట్ అవుతున్నాడు బుధాదిత్య యోగం ఉంది ఈ రవి బుద్ధులు కలయిక వల్ల బుధాదిత్య యోగం కూడా ఉంది ఆయన జాతకంలో ఇది రాజకీయం కూడా యోగించే యోగమే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుజుడు ఒక్కరించి ఉన్నాడు కొంత అది ఒక మైనస్ అని చెప్పాలి కుజుడు ఒక్కరించి ఉండడం అనేది ఒక మైనస్ అని చెప్పాలి ఇక ఆయన అంతగా వెళితే బాగుంటుందా ఎవరితో పొత్తు పెట్టుకుని వెళితే బాగుంటుందా అనేది ఒక ఎనాలిసిస్ చూద్దాం ఆయనకి లగ్నం వచ్చేసరికి ఉచక లగ్నం మనం వేసుకున్న టైం ప్రకారం ఉచేక లగ్నం ఆయనకి ఏమవుతుందంటే ఇక్కడ సప్తమంలో శని ఉన్నాడు ఉచక లగ్నం వాళ్ళకి సప్తమంలో శని ఉంటే పాపగ్రహం శని ఎవరికైనా జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అది రాజకీయ భాగస్వాములతో కానీ పడదు ఇలా ఉన్నవాళ్ళకి ఆ ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చేసుకుని తనకి జాతకం తగ్గ వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అది జీవిత భాగస్వామి కావచ్చు రాజకీయ భాగస్వామి కూడా కావచ్చు ఇలా చూసుకున్నప్పుడు ఆయనకి పార్ట్నర్స్ విషయంలో రాజకీయ భాగస్వామి విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ రాగస్ రాజకీయ భాగస్వామితో ఎంపిక చేసుకుంటే ఆయనకి రాజకీయంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన జాతకం ప్రకారం పొత్తు లేకుండా ఆయన సక్సెస్ అవ్వడం కష్టం ఎందుకంటే ఆయన జాతకంలో రవితో కనెక్షన్ ఎన్నిక లేదు ఆయనకి అంత లేదు కాబట్టి ఆయన వేరే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తే ఎప్పుడూ ఆయన సక్సెస్ అవుతాడు పొత్తు లేకుండా ముందుకెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు ఎందుకంటే భృగునాడి విధానం ప్రకారం నేను చెప్పే అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఈ సప్తమంలో శని ఉన్నది కాబట్టి ఆయన పొత్తు విషయంలో మంచి పార్టీతో పొత్తు పెట్టుకుంటే రేపు ఒక పదవులు చెప్పడానికి అవకాశం ఉంటుంది పొత్తు లేకపోతే మాత్రం ఒంటరిగా వెళితే మాత్రం భంగబాటు తప్పదు ఆయనకి ఈ నామ సంవత్సరంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన రాజ జాతక చక్ర ప్రకారం ఆయన పొత్తులతో వెళ్తారా ఒంటరిగా వెళ్తారా అని అడుగుతున్నారు మీరు చాలామంది అడుగుతున్నారు నన్ను కూడా అడుగుతున్నారు ఫోన్లు చేసి ఆయన ఒంటరిగా వెళ్ళే అవకాశం అయితే లేదు పొత్తులతోనే వెళ్ళే అవకాశం ఉంది మంచి పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి రాజకీయంగా ఆయనకు యోగించడానికి అనువైన కాలం ఎందుకంటే ఏలినరు శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శని మేలు చేసి వెళ్తూ ఉంటారు వెళ్తాడంటారు కాబట్టి ఆయనకు రాజకీయంగా ఒక మంచి పదవులు చేపట్టాలన్నా కానీ ఒక మంచి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తేనే ఆయనకి బాగుంటుంది ఎందుకంటే రేపు ఇక్కడ గురుబలం కూడా పెరిగింది ఈ గురువు ఒక రాశిలో వన్ ఇయర్ పాటు ఉంటాడు అలాగే గోచార గ్రహస్థితులు బాగున్నాయి ఈ నామ సంవత్సరంలో ఏలినరు శని కూడా చివరి దేశకు వచ్చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతే శని మేలు చేస్తాడు శని యోగించే స్థానంలో ఉన్నాడు మిత్రుడైన సుకుడి ఇంట్లో ఉండటం వల్ల శని యోగిస్తాడు ఆయన జాతకంలో కాబట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అంటే అందరితో కాదు ఆయనకి మిత్రపక్షం కలిసి కలిసే పార్టీతోనే పొత్తు పెట్టుకుని ముందుకెళ్లటం వల్ల ఆయన రాజకీయ ప్రయోజనాలు కానీ రాజకీయ పదవులు కానీ చేపట్టడానికి అవకాశం ఉంది ఇదండి పవన్ కళ్యాణ్ గారి జాతక విశ్లేషణ థ్యాంక్ యూ